చాలామంది జీతం ఎంత వచ్చినా నెలాఖరు వరకు రూపాయి కూడా పొదుపు చేయలేకపోతుంటారు ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి కోసమే ఈ చిప్కా దీని పేరు యాభై ముప్పై ఇరవై రూల్ అసలు ఏంటి ఈ రూల్ తెలుసుకుందాం యాభై ఈ అవసరాలకు మీరు జీతంలో యాభై శాతం వరకు ఖర్చు పెట్టుకోండి అవసరాలు అంటే బిల్లులు చెల్లించడం కిరాణా సామాగ్రి ఆహారం అద్దె రుణాలు బీమా చెల్లింపులు ముప్పై మీకు వచ్చే జీతంలో ముప్పై శాతం డబ్బును మీ కోరికలకు కేటాయించండి కోరికలు అంటే సినిమాలు విహారయాత్రలకు వెళ్లడం అయితే వీటిపై విపరీతమైన ఖర్చు మంచిది కాదు అలాగే తాత్కాలికంగా ఉపయోగపడే వస్తువులు కాకుండా దీర్ఘకాలానికి ఉపయోగపడే వస్తువులు కొనుగోలు చేయండి ఇరవై వచ్చే ఆదాయంలో ఇరవై శాతం డబ్బును మీ సేవింగ్స్ ఖాతాలోకి జమ చేయండి అవసరాలు కోరికలు ప్రస్తుతానికే కానీ సేవింగ్స్ భవిష్యత్తులో మిమ్మల్ని ఆదుకుంటాయి కాబట్టి సేవింగ్స్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడమో లేదా మ్యూచువల్ ఫండ్స్లో పొదుపు చేయండి ఇదే డబ్బు మీ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది అలాగే మీ పిల్లల విద్య వైద్యం వంటి వాటికి ఉపయోగపడే అవకాశం ఉంది ఇలా మీకు జీతం వచ్చాక ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉంటుంది ముఖ్యంగా ఇందులో అవసరాలు కోరికల్లో ఏదైనా మార్పులు చేసుకున్నా పొదుపులో మాత్రం ఎటువంటి మార్పులు చేసుకోకండి ఎందుకంటే పొదుపు అనేది చిన్న వర్షపు బిందువు వంటిది ఒడిసి పట్టుకోకపోతే భవిష్యత్తులో మీ జీవిత దిశను మార్చగలదు మా వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి